Hi friends, welcome to our channel. Nenu me Abhishek. Friends, ee roju manam vachesi date picker ledha calendar lo third example gurinchi telusukobothunnam. Okay na? So deentlo manam em cheyabothunnam ani chusinatayite ikkada oka calendar undi kada. So ee calendar lo vachesi manaki em untundi? First vachesi oka two drop down menus unnai. Month kosam oka drop down menu and next one vachesi year ki sambandhinchina oka drop down menu. So deen ila unnappudu manam ee calendar ni ela identify chestamo, ela automate chestamo anese roju manam detail ga telusukobothunnam. So first of all వచ్చేసి ఏం చేయాలి మనకు ఈ మంత్ డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో మంత్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయాలి సో దాని పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంత్స్ అనేటివి వస్తాయి సో దీంట్లో మీకు ఏ మంత్ అయితే కావాలి అనుకుంటున్నారో మీరు ఆ మంత్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అదే విధంగా నెక్స్ట్ ఇయర్ పైన క్లిక్ చేయాలి సో ఇయర్ పైన క్లిక్ చేశాక కూడా మనకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది సో ఈ డ్రాప్ డౌన్ నుంచి మీకు ఏ ఇయర్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత మనకు ఏ డేట్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ డేట్ పైన క్లిక్ చేయాలి ఇది టాస్క్ కదా సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం అనేది ఈరోజు మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం సో దీనికి సంబంధించిన బేసిక్ కోడ్ ఏదైతే ఉంటుందో నేను ఆ బేసిక్ కోడ్ ని రాసి పెట్టేసాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ క్రోమ్ డ్రైవర్ ని ఓపెన్ చేస్తున్నాము అండ్ క్రోమ్ డ్రైవర్ ని మాక్సిమైజ్ చేస్తున్నాము అండ్ డ్రైవర్ డాట్ గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి నేను ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి మనం స్ట్రింగ్ డేట్ ని తీసుకున్నాము సో డేట్ వచ్చేసి నేను 20 జనవరి 2021 ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను ఓకేనా సో ఇక్కడ మనకు మెయిన్ గా ఏంటి మంత్ ఉంది కదా సో మంత్ లో చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ నేమ్ ఇచ్చారా ఇవ్వలేదు జస్ట్ ఏమి ఇచ్చారు మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ లో స్టార్టింగ్ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి జేఏఎన్ అనేసి ఫిబ్రవరికి ఎఫ్ఈబి అనేసి మార్చ్ కి ఎంఏఆర్ అనేసి డిసెంబర్ కి డిఈసి అనేసి ఓకేనా అంటే మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ లో ఓన్లీ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో నేను కూడా ఏం చేశాను ఇక్కడ మంత్ లో ఓన్లీ 3 క్యారెక్టర్స్ తీసేసుకున్నాను సో దాని తర్వాత స్ప్లిట్ మెథడ్ యూజ్ చేశాను సో స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి అరే లో స్టోర్ చేసుకున్నాను మంత్ ని ఇయర్ ని డేట్ ని ఓకే సో దాని తర్వాత మన ఎగ్జాంపుల్ లో ఆ క్యాలెండర్ అనేది ఫ్రేమ్ లో ఉంది కాబట్టి ఫ్రేమ్ కి షిఫ్ట్ అయ్యాను అండ్ దాని తర్వాత ఎక్స్పైర్ ని యూజ్ చేసేసి ఆ క్యాలెండర్ ని ఆ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసేసి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేశాను సో ఇప్పుడు మనం ఏం చేయాలి దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో దానికన్నా ముందు మనం ఇప్పుడు వచ్చేసి ఏం హ్యాండిల్ చేయబోతున్నాము డ్రాప్ డౌన్ ని హ్యాండిల్ చేయబోతున్నాం కదా సో డ్రాప్ డౌన్ ని ఎలా హ్యాండిల్ చేస్తామనేసి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఒక క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాస్ తెలియకపోయినట్టయితే ఫస్ట్ మీరు ఆ క్లాస్ వినండి ఆ క్లాస్ విన్నాక ఇది వింటే మీకు అర్థమవుతుంది ఈజీగా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ మంత్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ ఏదైతే ఉంటుందో ఈ మెనూని మనం ఐడెంటిఫై చేయాలి సో దానికోసం వచ్చేసి నేను సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసాను సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక దీనికి సంబంధించిన కోడ్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ డౌన్ కి సంబంధించిన ట్యాగ్ నేమ్ ఏముంది సెలెక్ట్ అనేది ట్యాగ్ నేమ్ కదా సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డ్రాప్ డౌన్ ని హ్యాండిల్ చేయాలి డ్రాప్ డౌన్ ని హ్యాండిల్ చేసి డ్రాప్ డౌన్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ని మనం రీడ్ చేయాలంటే సెలెక్ట్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటాము ఓకే సో సెలెక్ట్ క్లాస్ అంటే ఏంటి సెలెక్ట్ క్లాస్ ని ఎలా యూజ్ చేస్తామని నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఓకే సో సెలెక్ట్ క్లాస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలి కదా సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేస్తున్నాను సెలెక్ట్ మనం వచ్చేసి ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేస్తున్నాము మంత్ ని ఐడెంటిఫై చేస్తున్నాం కదా సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను మంత్ అని ఇచ్చేసాను సో సెలెక్ట్ మంత్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏం చేయాలి మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలని చెప్పాను కదా సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము న్యూ అనే వేరియబుల్ ని యూజ్ చేస్తాము సో న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము న్యూ సెలెక్ట్ ఓకే సో న్యూ సెలెక్ట్ అని చేశాను ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాక ఈ ఆబ్జెక్ట్ లోపల మనం ఇప్పుడే దేన్ని అయితే ఐడెంటిఫై చేసామో మంత్ కు సంబంధించిన డ్రాప్ డౌన్ ఉంది కదా సో ఈ మంత్ కు సంబంధించిన డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ఎక్స్ పాత్ ని మనం పాస్ చేయాలి ఓకే సో చూడండి కాపీ కాపీ ఎక్స్ పాత్ ఈ ఎక్స్ పాత్ నేను ఇందులో పాస్ చేస్తున్నాను అనమాట సో దానికన్నా ముందు వచ్చేసి డ్రైవర్ జస్ట్ వెయిట్ సెకండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్ సో బై డాట్ ఎక్స్ పాత్ ఆఫ్ డబల్ కోర్స్ తీసుకున్నాం డబల్ కోర్స్ ఇప్పుడు కాపీ చేసుకున్న ఎక్స్ పాత్ నేను ఇక్కడ పాస్ చేసేసాను సో ఎక్స్ పాత్ ని మనం పాస్ చేసాం సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ డౌన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకి ఇలా స్టోర్ అవ్వడం జరుగుతుంది సెలెక్ట్ లో ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్టు సెలెక్ట్ కింద మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చి చూపిస్తుంది ఎందుకంటే దానికి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సో చూడండి అండర్లైన్ పైన వెళ్ళగానే మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ వస్తాయి సో దాంట్లో నుంచి సెలీనియం కి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకేజ్ మనం సెలెక్ట్ చేసుకుందాం సో మనకు సెలెక్ట్ అయిపోయింది కంప్లీట్ గా వచ్చేసింది ఇప్పుడు ఏమైంది మనం మంత్ ని ఐడెంటిఫై చేసాం కదా మంత్ కు సంబంధించిన ఎలిమెంట్ ని సో కంప్లీట్ గా మంత్ లో ఎన్ని ఉన్నాయి వాల్యూస్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి
సో ఆ 12 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 ఎలిమెంట్స్ అనేవి మనకి సెలెక్ట్ లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు అందులో నుంచి మనకి ఏదైతే వాల్యూ కావాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను రిఫరెన్స్ వేరియబుల్ ఒక హెల్ప్ తీసుకుంటున్నాను సింపుల్ గా మంత్ డాట్. సో మంత్ డాట్ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏదైనా ఒక వేరియబుల్ ని ఏదైనా ఒక ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో ఏదైనా ఒక ఎలిమెంట్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి ఇక్కడ మనకు టోటల్ గా 3 మెథడ్స్ ఉన్నాయి. సెలెక్ట్ బై ఇండెక్స్ ఒకటి, సెలెక్ట్ బై వాల్యూ ఒకటి, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ ఒకటి. సో ఇప్పుడు నేను ఏం చేసుకున్నానంటే సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ ని తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ ఆఫ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, క్యాలెండర్ లో డేట్ ఇచ్చేసాం కదా. సో ఈ డేట్ ని మనం దేంట్లో స్టోర్ చేసుకున్నాము, ఒక అరేలో స్టోర్ చేసుకున్నాం. సో దీంట్లో నుంచి మంత్ ఏదైతే ఉంటుందో ఈ మంత్ ని ఈ మంత్ తోటి కంపేర్ చేయాలి. ఓకే, సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఏంటి, అరేలో సెకండ్ పొజిషన్ లో ఉంది కదా ఈ వాల్యూ. సో ఇందులో నేను వచ్చేసి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. సో ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే మనకి ఏమొస్తుంది, జనవరి అనే వాల్యూ వస్తుంది. సో జనవరి అనే వాల్యూని ఈ మంత్ లో స్టోర్ సెర్చ్ చేసి క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం వచ్చేసి సెర్చ్ చేసాక ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ ని మనం క్లిక్ చేయాలి కదా. సో చూడండి క్లిక్ చేయడానికి వచ్చేసి నేను క్లిక్ కాదు, ఓకే ఓకే, డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అంటున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది ఎలిమెంట్ ని. సో ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను చూడండి ప్రోగ్రామ్ ని. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే జస్ట్ మంత్ కు సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ డౌన్ మెనూ ని ఐడెంటిఫై చేసి ఒక వేరియబుల్ లో సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ లో. సో ఆ సెలెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఒక రిఫరెన్స్ వేరియబుల్ ని తీసుకుని సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసేసి సో జనవరి అనే ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తున్నాం అనమాట, సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేయాలన్నా మాకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయి బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అండ్ దాంట్లో ఆ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయాలి. సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేశాక జనవరి కాబట్టి జనవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూసాక మీకు ఈజీగా అర్థమవుతుంది మనకు వర్క్ అయిందా లేదా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో కంప్లీట్ గా లోడ్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. సో లోడ్ అయిపోయాక మనకు ఆ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో క్యాలెండర్ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తుంది. సో క్లిక్ చేశాక మళ్ళీ మంత్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ డౌన్ మెనూ పైన క్లిక్ చేసేసి మనకు జనవరి కావాలి కదా, సో జనవరిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక డ్రాప్ డౌన్ ఏదైతే ఉంటుందో డ్రాప్ డౌన్ ని ఐడెంటిఫై చేసాము. అండ్ డ్రాప్ డౌన్ లో మనకు ఏ మంత్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా సేమ్ స్టెప్స్ ని మనం ఇయర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇయర్ కి ఏంటి, ఇయర్ కూడా మనకు ఒక డ్రాప్ డౌన్ ఉంది. సో ఆ ఇయర్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయాలి. ఇయర్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసేసి దాని తర్వాత మనకి ఏమొస్తుంది, ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ ని మనం సెలెక్ట్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. సో సెలెక్ట్ వేరియబుల్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ని హెల్ప్ తీసుకొని సెలెక్ట్ డాట్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. సో సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసి మనకి ఏదైతే ఇయర్ కావాలనుకుంటామో మనం ఆ ఇయర్ ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇది ఇంకా కూడా లోడ్ అవుతూనే ఉంది. మనం కంప్లీట్ గా లోడ్ అయిపోయి మనకు ఓపెన్ అయిపోయే వరకు మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ ని మనం మంత్ ఇయర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి నేను ఇయర్ ని కూడా చెప్పేస్తాను, ఇది ఓపెన్ అయ్యే లోపు ఇయర్ ని కూడా కంప్లీట్ చేస్తాను ఒకసారి. సో ఇయర్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ డౌన్ మెనూ పైన నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేయాలి, దీనికి సంబంధించిన మెనూ ఏదైతే ఉంటుందో ఆ మెనూ అనేది మనకు రావడం జరిగింది. సో కాపీ అండ్ కాపీ ఎక్స్పాత్. సో దీనికి సంబంధించిన ఎక్స్పాత్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాత్ నేను కాపీ చేసేసుకున్నాను. సో ఎక్స్పాత్ ని కాపీ చేసుకున్నాం కదా. సో నేనేం చేయాలంటున్నాడు, సేమ్ ఇది కూడా డ్రాప్ డౌన్ కాబట్టి సెలెక్ట్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇయర్ కాబట్టి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఇయర్ అని ఇచ్చేసాను. ఇయర్ న్యూ సెలెక్ట్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పాత్ ని కాపీ చేసుకున్నామో ఆ ఎక్స్పాత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్ ని యూజ్ చేస్తున్నాను. సో బై డాట్ ఎక్స్పాత్ ఆఫ్ ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ఎక్స్పాత్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఎక్స్పాత్ ని పేస్ట్ చేసేసాను, ఎక్స్పాత్ కూడా మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా మనకు ఇయర్ కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మనకు ఇయర్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతాయి. సో ఇయర్ అనే వేరియబుల్ ని బేస్ చేసుకుని ఇయర్ డాట్
సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. సో విజిబుల్ టెక్స్ట్ లో మనం ఏం చేయాలి, వాల్యూని పాస్ చేయాలి కదా. సో దే వాల్యూని పాస్ చేయాలి. ఇక్కడ మనకు డేట్ లో ఏ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ ని పాస్ చేయాలి. సో ఇయర్ ని మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాము, అరే లో స్టోర్ చేసుకున్నాము. సో దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0, దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 1, దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 2. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అని ఇవ్వాలి మనం. ఏఆర్ఆర్ ఆఫ్ 2 అని పాస్ చేయాలి. ఎందుకు, మనం సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, ఆ వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకు వెబ్ పేజ్ అనేది లోడ్ అయిపోయింది కంప్లీట్ గా. ఇక్కడ చూసినట్టయితే మనకు జనవరి అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది నార్మల్ గా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, మనము ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇయర్ ని ఐడెంటిఫై చేసి మనం ఇయర్ ని స్టోర్ చేసుకున్నాము. సో ఆ ఇయర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఇప్పుడు మనకి ఏమవ్వాలి కంప్లీట్ గా, జనవరి 2021 అనే ఇయర్ సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో బై డిఫాల్ట్ గా అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి, నేను ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూపిస్తున్నాను. సో బై డిఫాల్ట్ గా అయితే మనకి ఏమవుతుంది, వెబ్ పేజ్ ని ఓపెన్ చేసినప్పుడు అంటే మనకు ఆగస్ట్ మంత్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఆగస్ట్ 2020 అని వచ్చేసింది. ఎందుకు, మన కరెంట్ మంత్ ఏదైతే ఉందో కరెంట్ మంత్ కి సంబంధించిన డేట్స్ అనేవి వస్తున్నాయి బై డిఫాల్ట్ గా. బట్ ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఫస్ట్ డ్రాప్ డౌన్ నుంచి జనవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అండ్ సెకండ్ డ్రాప్ డౌన్ నుంచి 2021 అనే వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఇక్కడ కోడింగ్ రాసి పెట్టేశాను. సో కంట్రోల్ ఎస్ సేవ్, అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేశాను. సో ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేశాక నాకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, దీని ద్వారా మంత్ అనేది సెలెక్ట్ అవుతుంది అండ్ ఇయర్ అనేది కూడా సెలెక్ట్ అవుతుంది కదా. సో మంత్, ఇయర్ అనేవి సెలెక్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనము డేట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డేట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకు కంప్లీట్ గా 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ ని బేస్ చేసుకుని, అండ్ ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ గా డేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో డేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మన ఓన్ గా ఎక్స్పాత్ ని ఎలా రాస్తాం అనేది కూడా నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం డైరెక్ట్ గా డేట్స్ ని వేస్ట్ చేసుకుని ఆ డేట్స్ ని హ్యాండిల్ చేద్దాం. ఓకే, ఈరోజు సచ్చిన ఇక్కడ మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది, అండ్ ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ నుంచి జనవరి అనే వాల్యూ సెలెక్ట్ అయిపోయింది, అండ్ ఇక్కడ ఇయర్ లో వచ్చేసరికి 2021 అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా చాలా సింపుల్ డ్రాప్ డౌన్స్ ని హ్యాండిల్ చేయడం. ఇప్పుడు మనకు ఏం చేద్దాము, డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ని కూడా హ్యాండిల్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీనికి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉంటుందో కోడింగ్ లో కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఎఫ్ పైన క్లిక్ చేయాలి, మనకి ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది వస్తుంది. సో దీంట్లో మనము మన ఓన్ గా ఎక్స్పాత్ ని రాసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ అనే డేట్ పైన క్లిక్ చేశాను. సో సెకండ్ అనే డేట్ పైన క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించిన కోడింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ కోడింగ్ ని బేస్ చేసుకుని మనము ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డబల్ స్లాష్. సో డబల్ స్లాష్ ఇది మనకు టేబుల్లో ఉంది కాబట్టి మనం టేబుల్ అని ఇస్తున్నాము. సో మనకు టేబుల్ అని ఎంటర్ చేయగానే 1 of 2 అని వచ్చేసింది. అంటే మన వెబ్ పేజ్ లో టోటల్ గా 2 టేబుల్స్ ఉన్నాయి. సో 2 టేబుల్స్ లో ఫస్ట్ టేబుల్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. సో ఈ టేబుల్ మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేశాను. ఎంటర్ పైన క్లిక్ చేశాక మనకి ఈ టేబుల్ వచ్చింది. అంటే డ్రాప్ డౌన్ మెనూ, సారీ, క్యాలెండర్ ఏదైతే ఉంటుందో క్యాలెండర్ అనేది రావడం జరిగింది. ఈ టేబుల్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ టేబుల్ లో కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక ఆట్రిబ్యూట్ ఉంది. ఆ ఆట్రిబ్యూట్ ఏంటి, క్లాస్ అనేది ఆట్రిబ్యూట్. సో ఈ క్లాస్ అనే ఆట్రిబ్యూట్ లో మనకు ఒక వాల్యూ ఉంది. ఏం వాల్యూ, యూఐ డేట్ పికర్ క్యాలెండర్ అనేసి. సో ఆ వాల్యూ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, డైనమిక్ గా ఎక్స్పైర్ రాస్తున్నాను. ఎట్ ది రేట్ ఆఫ్ క్లాస్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ లో యూఐ డేట్ పికర్, పిఐసికే ఇయర్ కి పికర్ క్యాలెండర్, CALENDAR క్యాలెండర్. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి జస్ట్ వెయిట్ సెకండ్, ఇక్కడ మనకు డబుల్ కోట్స్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఏమైంది, 1 of 1 అనేది రావడం జరిగింది. సో 1 of 1 అంటే ఏంటి, మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఈ సింగిల్ ఎలిమెంట్ వచ్చేసాక మనం ఏం చేసాము, టేబుల్ బాడీ ఉంది. సో టేబుల్ బాడీలో టేబుల్ రోస్ లో టేబుల్ డేటా ఉంది కదా. సో అక్కడ వరకు మనం రీచ్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి స్లాష్ టీ బాడీ అని ఇస్తున్నాను. సో టీ బాడీ అనేది ఐడెంటిఫై అవుతుంది. దాని తర్వాత టీఆర్ అని ఇస్తున్నాను. సో దాని టేబుల్ రోస్ అనేటివి ఐడెంటిఫై అవుతాయి. సో టేబుల్ రోస్ చూసుకున్నట్టయితే మనకు 2 of 6 అని ఉంది. అంటే 6 రోస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది కదా. సో 6 రోస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం అలాగే విడిచిపెట్టేద్దాం. మనకు రోస్ తోటి ఇప్పుడు సంబంధం లేదు. నేను డబుల్ ఫర్ లూప్ ని యూజ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ డేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో టీఆర్ అని చేశాను, స్లాష్
టీడీ అని ఇస్తున్నాను. సో టీడీ అని ఇవ్వగానే మనకి ఏమవుతుంది, ఓన్లీ టేబుల్ డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్ డేట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా, సో టేబుల్ డేట్ వచ్చేసాక మనకి ఏమైంది, కంప్లీట్ గా 42 ఎలిమెంట్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో మనకి ఇక్కడ వైట్ స్పేసెస్ ఉన్నాయి కదా, సో ఈ వైట్ స్పేసెస్ తో కలిపి మనకు కంప్లీట్ గా 42 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 42 ఎలిమెంట్స్ మనం అలాగే వదిలేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం కంపేర్ చేసి చూద్దాం ఒక్కొక్క ఎలిమెంట్ ని. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి, మనకు ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో డేట్స్ అన్నింటినీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. ఎలిమెంట్స్ అనే మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనము ఒకటి కంటే ఎక్కువ వెబ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్. సో ఎక్స్ పాత్ ఇప్పుడు ఏదైతే మనం ఓన్ గా క్రియేట్ చేసామో ఆ ఎక్స్ పాత్ ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఎక్స్ పాత్ లోకి వచ్చేసాను, కంట్రోల్ ఎక్క కాపీ, కంట్రోల్ సి కాపీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ వి పేస్ట్. సో పేస్ట్ చేసేసాను. సో దీని ద్వారా మనకి ఏమైంది, వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్ ఎలిమెంట్స్ అన్ని రావడం జరిగింది. సో ఇది వెబ్ ఎలిమెంట్స్ కదా, సో మనకు వెబ్ ఎలిమెంట్స్ లేదా తెలియాలనుకుంటే మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఏదో ఒక వేరియబుల్ లో దాన్ని స్టోర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ లో స్టోర్ చేసుకుంటున్నాను, ఇవేంటి మనకు డేస్ కాబట్టి డేస్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. సో డేస్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి మనకి ఏమైంది, ఆటోమేటిక్ గా ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేసింది. సో ఎర్రర్ మెసేజ్ ఏం చూపిస్తుంది చూడండి, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లిస్ట్ వెబ్ ఎలిమెంట్ టు స్ట్రింగ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు అది కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చేంజ్ టైప్ టు డేస్ టు లిస్ట్ వెబ్ ఎలిమెంట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. మనకు నెంబర్ ఆఫ్ డేస్ అనేది వస్తున్నాయి కాబట్టి ఆ డేస్ అన్నింటిని మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లిస్ట్ ని క్రియేట్ చేశాను. అండ్ మనకు వచ్చేటివి అన్ని ఏంటి, మనకు వెబ్ ఎలిమెంట్స్ కదా, సో వెబ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ డేస్ ఏదైతే ఉంటుందో ఈ డేస్ లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, ఒక ఫర్ లూప్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు మనం ఈ లిస్ట్ ఎలిమెంట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూని కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, డేస్ డాట్ సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో కూడా యూజ్ చేసాము. సో సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఆ లిస్ట్ అనే ఎలిమెంట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నాను. అండ్ దాని ద్వారా వచ్చిన వాల్యూని ఒక సైజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ ని క్రియేట్ చేద్దాం. సో ఫర్ లూప్ ని క్రియేట్ చేస్తున్నాను, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ లెస్ దెన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. సో ఫర్ లూప్ ని కూడా క్రియేట్ చేశాను. సో ఈ ఫర్ లూప్ ని క్రియేట్ చేశాక డేట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ డేస్ లో ఉన్న ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ ని మనం రీడ్ చెయ్యాలి. సో ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ ని కనుక మనం రీడ్ చెయ్యాలి అంటే నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా డేస్ డాట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో డేస్ డాట్ గెట్ అనే మెథడ్ ఉంటుంది. సో గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి మనం ఇండెక్స్ పొజిషన్ ని కనుక పాస్ చేసినట్టయితే ఒక వెబ్ ఎలిమెంట్ అనేది మనకు రిటర్న్ అవుతుంది ఎక్కడ నుంచి, లిస్ట్ లో నుంచి. సో ఈ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో డేస్ డాట్ గెట్ ఆఫ్ మనం ఇండెక్స్ పొజిషన్ ప్లేస్ లో ఐ అనే వాల్యూని పాస్ చేస్తున్నాము, ఎందుకంటే 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా వెబ్ ఎలిమెంట్స్ ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎన్ని డేస్ ఉంటాయి అన్ని డేస్ కి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి డేస్ డాట్ గెట్ ఆఫ్ ఐ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, సో దీనికి సంబంధించిన వాల్యూ అనేది వచ్చేసింది, అంటే ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో ఈ వెబ్ ఎలిమెంట్ ని కూడా నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఇంతకు ముందు లాగానే చూపిస్తాను, స్ట్రింగ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను. సో ఇది డే కాబట్టి సో కరెంట్ డే అనేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో కరెంట్ డే అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలని మనకు అండర్లైన్ వచ్చేసింది. సో దాని పైనకి వెళ్ళిపోయాలని మనకు చూపిస్తున్నది, చేంజ్ టైప్ టు కరెంట్ డే టు వెబ్ ఎలిమెంట్ అనేసి. సో వెబ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. ఓకేనా, సో వెబ్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో ఆ వెబ్ ఎలిమెంట్ లో ఉన్న వాల్యూని రీడ్ చేసేసి ఆ వాల్యూని మనకు కావలసిన డేట్ తోటి కంపేర్ చేయాలి. ఓకే, సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేయాలి కదా. సో దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, జస్ట్ వచ్చేసి కరెంట్ డే CURRENT కరెంట్ డే డాట్ గెట్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో చూడండి కరెంట్ డే డాట్ గెట్ టెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఈ మెథడ్ ని యూజ్ చేశాక దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో స్ట్రింగ్ డే అని ఇచ్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డే అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్ ని లూప్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ కి షిఫ్ట్ అవుతూ దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేసేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ గనక మనం స్టోర్ చేసుకున్న వేరియబుల్ ఉన్న వాల్యూతో ఈక్వల్ అయితే ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను కండిషన్ అప్లై చేస్తున్నాను, ఇఫ్ డే డాట్ ఈక్వల్స్ మెథడ్ కదా. సో ఈక్వల్స్ ఆఫ్ మనం ఏం చేయాలి, ఏఆర్ఆర్ ఆఫ్
జీరో అనే ఇండెక్స్ పొజిషన్ ని పాస్ చేస్తున్నాను. సో జీరో అనే ఇండెక్స్ పొజిషన్ ఎందుకు పాస్ చేశాను, మనకు డేట్ ఏదైతే ఉంటుందో డేట్ అనేది ఫస్ట్ వేరియబుల్ లో స్టోర్ అయింది కాబట్టి ఫస్ట్ వేరియబుల్ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది జీరో ఉంటుంది కాబట్టి జీరో అని చేశాను. సో ఇప్పుడు ఇది మనకు కనుక కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, కరెంట్ డే, సో కరెంట్ డే డాట్ క్లిక్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ అనే ఎలిమెంట్ క్లిక్ చేశాను. అండ్ దీంతోపాటు మనకు ఒక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఆఫ్ సక్సెస్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ సక్సెస్ అనేది ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయాలి. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయాలంటే మనం వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, మనకు కావాల్సిన ఎలిమెంట్ అయితే దొరికితే దానిపైన క్లిక్ చేసాము అండ్ అవుట్పుట్ వచ్చేసి సక్సెస్ అనేది ప్రింట్ అవ్వాలని ఇచ్చేసాం కదా, అండ్ దాంతోపాటు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కూడా స్టాప్ అవ్వాలని ఇచ్చేసాము. సో కంప్లీట్గా మనకు ఈ లిస్టులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మనం ఫర్ లూప్ ద్వారా రిపీట్ చేస్తున్నాము. సో సర్చ్ చేస్తున్నాము, సో ఫర్ లూప్ ద్వారా అన్ని ఎలిమెంట్స్ సెర్చ్ చేశాక మనకు ఎక్కడ కూడా ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, మనకు ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ డేట్ అనేసి మనకు ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి, ఎర్రర్ మెసేజ్. ఓకే, సో ఆ ఎర్రర్ మెసేజ్ మనం ఎక్కడ రాయాలి అంటే ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ ఫర్ లూప్ కి అవుట్ సైడ్ లో రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫర్ లూప్ కి మస్ట్ అండ్ షుడ్ గా అవుట్ సైడ్ లోనే రాయాలి. ఫర్ లూప్ లోపల రాస్తే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో ఫర్ లూప్ లో మనకు కంప్లీట్ అవ్వాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ లిస్ట్ లో 30 డేస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 30 డేస్ ని రిపీట్ చేశాకే తెలుస్తుంది కదా మనకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అయిందా లేదా అనేసి. సో కంప్లీట్ గా ఫర్ లూప్ అయిపోయాకే అది డిసైడ్ అవుతుంది మనకు ఎలిమెంట్ అనేది దొరికిందా లేదా అనేసి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ కి అవుట్ సైడ్ లో రాయాలి అనుకుంటున్నాను. సో రాయాలి. ఓకే, సో దానికన్నా ముందు నేను ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఎలిమెంట్ యొక్క నేమ్ వచ్చేసి ఎలిమెంట్ యొక్క టైప్ వచ్చేసి బూలియన్ టైప్. సో బూలియన్ అని చేస్తున్నాను. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఫ్లాగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. మనకు ఎప్పుడైతే ఎలిమెంట్ ఫైండ్ అవుతుందో, సో ఎప్పుడైతే ఎలిమెంట్ ఫైండ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేసాను. సో ట్రూ అని చేసాం కాబట్టి ఇక్కడ మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, మనం అవుట్పుట్ ని బయట నుంచే ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా, సో చూడండి ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఈ ఫర్ లూప్ కి అవుట్ సైడ్ లో నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఆఫ్ కండిషన్ ఏం చేస్తున్నాను, ఫ్లాగ్ అని చేస్తున్నాను. కండిషన్ వచ్చేసి జస్ట్ నార్మల్ గా ఫ్లాగ్ అని ఇవ్వడం జరిగింది. సో ఫ్లాగ్ అని ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుంది, మనకు ఏదైతే ఈ వాల్యూ ట్రూ అయిందో, సో ట్రూ అయితే కండిషన్ కూడా ట్రూ అవుతుంది. ఈ ఫ్లాగ్ ఈక్వల్స్ ట్రూ ఎప్పుడు అవుతుంది, మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అయ్యి ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ట్రూ అవుతుంది. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయ్యేసి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ SUCCESS సక్సెస్ అనేసి ప్రింట్ చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మీరు ఇందులో కూడా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, సో బ్రేక్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది ఇక్కడతో. సో మనం వచ్చేసి దీంట్లో అర్థం బ్రేక్ ఇక్కడ రాస్తే మనకు ఎగ్జిక్యూట్ ఎర్రర్ వస్తుంది, కెనాట్ బి యూజ్డ్ అవుట్ సైడ్. ఓకే ఓకే, మనం లూప్ కి అవుట్ సైడ్ రాయకూడదు కదా, సారీ. సో ఓన్లీ లూప్ ని బ్రేక్ చేయడానికి కదా మనకి ఫర్ లూప్ అనేది యూజ్ అయ్యేది. సో లాస్ట్ టైం మనం ఏం చేసాం అంటే వైల్ లూప్ ని యూజ్ చేసాం కాబట్టి అక్కడ మనకు అది అవసరమైంది, బట్ ఇక్కడ మనకు అవసరం లేదు. ఓకే, సో ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అయితే మనకు సక్సెస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఒకవేళ ఫ్లాగ్ అనేది ఫాల్స్ లాగానే ఉందనుకోండి అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఎల్స్ స్టేట్మెంట్ లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇస్తున్నాం అంటే చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అని చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ నార్మల్ గా ఫర్ లూప్ ని యూజ్ చేసేసి అన్ని ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. అన్ని ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, మనకు ఫ్లాగ్ వాల్యూ అనేది ఫాల్స్ ఉంటుంది. సో ఫాల్స్ ఉంటుంది కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ద్వారా మనం ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది ప్రింట్ అవుట్ చేస్తున్నాము. ఒకవేళ మనకు ఏదో ఒక ప్లేస్ లో వాల్యూ అనేది దొరికింది అనుకోండి, సో ఆ వాల్యూ దొరికితే మనం ఆ ఎలిమెంట్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఫ్లాగ్ ఈక్వల్స్ టు ట్రూ అని చేంజ్ చేస్తున్నాము. సో ట్రూ అని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫ్లాగ్ ట్రూ అవుతుంది కండిషన్. సో అప్పుడు మనకు సక్సెస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయాక మనకు మిగిలిన ప్రాసెస్ జరగాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆ ఫర్ లూప్ ని బ్రేక్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాము, జనవరి 20 అనే డేట్ స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో జనవరి 20, 2021 ని సెర్చ్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ వెబ్సైట్ లో జనవరి 20, 2021 అనేది మనకు
ఫైండ్ అవుట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి నేను మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎగ్జిక్యూట్ అయితే మనకు కరెక్ట్ సక్సెస్ లేదా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డేట్ అనేసి ప్రింట్ అవుతుందా లేదా అనేసి ఒక 2 or 3 times నేను అవుట్పుట్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో మనకి ఇక్కడ వెబ్ పేజ్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. సో కంప్లీట్గా లోడ్ అయిపోయి మనకు మనం వెయిట్ చేద్దాం. సో కంప్లీట్గా వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయాక మనకు క్యాలెండర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాలెండర్ పైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేశాక మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మంత్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మాకు ప్రోగ్రామ్ ఏమైంది, జనవరి మంత్ వచ్చేసి జనవరి సెలెక్ట్ అయింది, ఇయర్ వచ్చేసి ఇయర్లో 2021 అనేది సెలెక్ట్ అయిపోయింది, అండ్ డేట్ ఏదైతే ఉంటుందో డేట్లో 20 అనే డేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏమిచ్చాము, 20 జనవరి 2021 అని ఇచ్చేసాం కాబట్టి మనకు డేట్ అనేది సెలెక్ట్ అయిపోయింది అండ్ సక్సెస్ అనేది కూడా ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమిస్తున్నాను చూడండి, 29 ఫిబ్రవరి అని ఇస్తున్నాను, 29th ఫిబ్రవరి 2021. సో ఫిబ్రవరిలో 29th అనేది ఉండదు, సో 2021 ఇయర్లో. అప్పుడు ఒకసారి మనకి ఏం ప్రింట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవ్వాలి, కంప్లీట్గా ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఫర్ లూప్ కంప్లీట్గా రిపీట్ అవుతుంది. సో కంప్లీట్గా ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సెర్చ్ చేశాక ఆ ఎలిమెంట్లో మనకు కావాల్సిన వాల్యూ అనేది దొరకదు. సో దొరకకుంటే ఏమవుతుంది, ఫ్లాగ్ వాల్యూ అనేది ఫాల్స్ అని ఉంటుంది. సో ఫ్లాగ్ వాల్యూ అనేది ఫాల్స్ ఉంటే మనకి ఏమవ్వాలి, ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఎల్స్ స్టేట్మెంట్లో మనకి ఏం వాల్యూ ఉంది, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది ఉంది. సో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. అండ్ దాంతోపాటు బ్రౌజర్ కూడా క్లోజ్ అవ్వాలి. సో నేను బ్రౌజర్ని క్లోజ్ చేయలేదు, సో బ్రౌజర్ క్లోజ్ అవ్వదు, జస్ట్ మనకు ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి క్యాలెండర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో సర్చ్ చేసుకుంది. సో సర్చ్ చేసిన తర్వాత మనకు ఆ డేట్ అనేది 29th డేట్ అనేది ఈ మంత్లో లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ మనకు ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది ప్రింట్ అయింది. సో దీంతోపాటు మీరు బ్రౌజర్ని క్లోజ్ చేయాలనుకుంటే మీరు బ్రౌజర్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్లో వచ్చేసి నేను driver.close అని చేస్తున్నాను. ఓకేనా. సో driver.close నేను బ్రౌజర్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు మనకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకపోతే బ్రౌజర్ అనేది క్లోజ్ అవ్వాలనుకుంటాను కాబట్టి సింపుల్గా driver.close అని మేము చేశాను. సో బ్రౌజర్ క్లోజ్ అయిపోయి ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి సర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2024 అనే ఇయర్ ఇస్తున్నాను. సో 2024 అనే ఇయర్లో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో అది మనకు ఫైండ్ అవుట్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను. ఓకే. సో మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాక సేమ్ ప్రాసెస్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి అండ్ వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వాలి. సో వెబ్ పేజ్ లోడ్ అయిపోయాక ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి. ఎలిమెంట్ పైన క్లిక్ చేశాక మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకు వచ్చేసి డేట్ కోసం సర్చ్ చేయాలి. సో డేట్ అనేది సర్చ్ అయితే మనకు ఆ డేట్ పైన క్లిక్ చేసేసి సక్సెస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఆ డేట్ అనేది సెలెక్ట్ కాలేదనుకోండి, సో ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, మనకు బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఈ బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోయి మనకు ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. సో ఇది మనకు వచ్చేసి లాస్ట్ ఎగ్జాంపుల్. సో దీంతో మనకు కంప్లీట్గా ఈ క్యాలెండర్ లేదా డేట్ పిక్కర్ పైన నేను కంప్లీట్గా 3 examples ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మాకు ఫిబ్రవరి 2024 వెళ్ళిపోయింది, అక్కడ మనకు డేట్ ఉంది కాబట్టి 29th అనే డేట్. సో 29th అనే డేట్ మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు వచ్చేసి ప్రాసెస్ ఎలాంటప్పుడు, డ్రాప్ డౌన్ మెనూస్ ఉన్నప్పుడు ఈ డ్రాప్ డౌన్ మెనూస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ప్రాసెస్. సో మరి యాక్చువల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ డ్రాప్ డౌన్ మెనూస్ని క్రియేట్ చేస్తారు, అండ్ నార్మల్గా మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా, సో ఇలాంటి ఈ క్యాలెండర్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తారు అని చూసినట్టయితే, మనము ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2030 సెర్చ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో 2030 సెర్చ్ చేయాలి అంటే మనకు నార్మల్గా ఈ విధంగా ఉంది అనుకోండి. జస్ట్ ఒక నిమిషం, ఒకసారి క్యాలెండర్ని చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో మనకు నార్మల్గా క్యాలెండర్ అనేది ఎలా ఉంటుంది, సో క్యాలెండర్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో దీంట్లో నేను 2030 ఇయర్లో జనవరిలో 20 అనే డేట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాను. సో నా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో నా డేట్ ఆఫ్ బర్త్ని 10 ఇయర్స్ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో 10 ఇయర్స్ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ 2020 అని ఉంది. సో 2020 నుంచి 2030 వరకు వెళ్ళాలి. సో రైట్ క్లిక్ ఇది 2021. సో తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ అలా 2022 వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ రైట్ క్లిక్, సో అప్పుడు 2023 వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ అలా 12 times. సో 12 times చేశాక అప్పుడు 24 వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ 12 times, దాని తర్వాత 25 వస్తుంది. సో ఇది మనకు చాలా లెంత్
లెంగ్తి ప్రాసెస్ అవుతుంది కదా. సో కొన్ని మనకంటే రీసెంట్ గా ఉన్న డేస్ కాకుండా ఫ్యూచర్ లో కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉన్న డేస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ డ్రాప్ డౌన్ మెనూస్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం 2030 సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, జస్ట్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తాము. సో ఇక్కడ డౌన్ కి స్క్రోల్ చేస్తాం, 2030 ఉంది, సో 2030 సెలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, కంప్లీటెడ్. జస్ట్ సింపుల్ టాస్క్, మనం సింగిల్ లైన్ లోనే దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. మనం తర్వాత మంత్ ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ డేట్ ని, సో 20 జనవరి 2030, సో నా డేట్ ఆఫ్ బర్త్ 10 ఇయర్స్ తర్వాత ఇది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎక్కువ లార్జ్ డేట్స్ ని ఫ్యూచర్ లో మనం ఒక 5 ఇయర్స్ తర్వాత సెర్చ్ చేయాలనుకున్న డేట్స్ ని మనం ఒకవేళ హ్యాండిల్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్యాలెండర్స్ ని క్రియేట్ చేస్తారు. సో మన క్యాలెండర్ అనేది ఎలా ఉన్నా సరే, ఈ విధంగా డ్రాప్ డౌన్స్ లో ఉన్నా లేదా నార్మల్ గా ఉన్నా లేకపోతే ఇలా ఈ విధంగా ఫ్యూచర్ మంత్, సారీ ఇది కాదు, ఇక్కడ మనకు వచ్చేసి ఫ్యూచర్ మంత్స్ ఉంటాయి కదా, సో ఫ్యూచర్ మంత్స్ అంటే నెక్స్ట్ మంత్ డేట్స్ ఉన్నా లేదా ప్రీవియస్ మంత్ కి సంబంధించిన డేట్స్ ఉన్నా వీటిని కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి డిస్ప్లే మల్టిపుల్ మంత్స్ ఉంది కదా. సో ఈ డిస్ప్లే మల్టిపుల్ మంత్స్ ఉన్నప్పుడు మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకు నార్మల్ గా సింగిల్ మంత్ ఏదైతే ఉంటుందో సింగిల్ మంత్ ప్లస్ ఈ డ్యూయల్ మంత్స్ రెండు 100% ఈక్వల్. జస్ట్ మనకు లుక్ డిఫరెంట్ బట్ మనం చేసే ప్రాసెస్ మాత్రం సేమ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఆగస్ట్ మంత్ కి సంబంధించిన క్యాలెండర్ ఉంది కదా, అండ్ అదే విధంగా రైట్ సైడ్ లో చూసుకున్నట్టు సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన క్యాలెండర్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ పైన క్లిక్ చేసి మంత్ ని ఇయర్ ని రీడ్ చేసామనుకోండి, సో అప్పుడు బై డిఫాల్ట్ గా మనకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అంటే లెఫ్ట్ సైడ్ క్యాలెండర్ లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఈ వాల్యూస్ మాత్రమే రీడ్ అవుతుంది. రైట్ సైడ్ లో ఉన్న క్యాలెండర్ తోటి మనకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఈ క్యాలెండర్ ఉంది అని కూడా మర్చిపోండి. జస్ట్ నార్మల్ గా ఒక క్యాలెండర్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేస్తారో, ఇక్కడ ఆగస్ట్ మంత్ మాత్రమే ఉంది అనుకోని దీన్ని మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఒకవేళ దీన్ని కాకుండా మీరు సెప్టెంబర్ మంత్ లో ఉన్న వాల్యూని రీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, సో రైట్ బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉంటుందో ఈ సెప్టెంబర్ మంత్ అనేది ఈ ప్లేస్ లోకి రావడం జరుగుతుంది. సో అప్పుడు దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మీరు ఐడెంటిఫై చేసి క్లిక్ చేసేయండి. ఓకేనా, సో చాలా చాలా సింపుల్. సో చూడండి, మనకు అక్కడ 29th February 2024 సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు సక్సెస్ అనేది కూడా ప్రింట్ అవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా థర్డ్ ఎగ్జాంపుల్ గురించి. సో కంప్లీట్ గా నేను డేట్ పిక్కర్ లో 3 ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ లో కూడా మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు డౌట్ గా ఉంటే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ దాంతోపాటు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా, సో ఇది కంప్లీట్. ఇప్పుడు నేను వచ్చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా.